బోరుబావిని పీలేరు నియోజకవర్గంలో గుర్రంకొండ మండలం ఎంఆర్ఓ గారు అరికిలవారిపల్లి గ్రామం నందు ఎంత క్రూరంగా మానవత్వం లేకుండా ఎవరు అర్జీ ఇచ్చారో వారిని కూడా కనీసం విచారించకుండా ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి మరియు అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారని అధికారం ఉంది అని బి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జి 10 సంవత్సరాల ముందు వేసిన వారి సొంత పొలం ఉన్న గ్రామంలో ప్రజలకు గాని పంచాయతీ త్రాగునీటి బోరులకు ఎటువంటి సమస్య లేకుండా కూడా బోర్ను సీజ్ చేశారని, ఈ బోరుబావి వీరి 20 కుటుంబాలకు జీవనాధారం. ప్రస్తుతం ఈ బోరుబావి కింద సుమారు 5 ఎకరముల దాకా బొప్పాయి మరియు 2 ఎకరముల పశువుల మేతకు గడ్డి ఉంది. వీరికి పశువులు 20 కలవు. ఇవి కూడా ఈ బోరుబావి ఆధారంగానే మేపుతున్నారు. ఒకరినన్నా కలిసి ఒకరు పిలిపించండి, సంతకంలో ఒకరిని పిలిపించండి. ఇంతే మళ్ళీ మీరు తెలియకుంటే బీదలు తిరగబడకూడదు, మీరు పని చేయించండి మేడం, తీసుకొచ్చుకోవాలి ఆర్డర్ మేము వచ్చి బిగించేసాం ఇక్కడ. నేను చెప్పేది ఒకటి, నువ్వు ఎవరికి అభ్యంతరం లేదు కదా, లేదు భోజనం సంతకాలు పెట్టినారు మొత్తం ఫోర్జరీ. మేడం గారిని రికమెండ్ చేసింది ఏమంటే ఆ ఫోర్జరీ పిలిపించండి, మేమే వేరే చేయలేదు, అందుకే అడుగుతాను, రికమెండ్ చేస్తాను మేడం. దాన్ని పూర్తి చేస్తుంటారు, ఊరికి పైపులు తీస్తారు, మీరు పోయి అకౌంట్ పోయి తీసుకొచ్చుకోండి అంటే మళ్ళీ ఏదో అరుస్తారా? అది ఏం చెట్టు మేడం తెలియదు చెట్టు, అది ఏం చెట్టాలో అనుకుంటే చాలా ఏమేమి చేశారా అంటే అందరిని తప్పించేయండి మొత్తం. నువ్వు నా మాట ఇలా చెప్తా నువ్వు అర్థం చేసుకుంటావా? ఏమన్నా మేడం చూడండి మేడం, నమస్కారం మేడం. ఇప్పుడు దీని బోర్ సీజ్ చేస్తా, ఏ చట్టం కింద చేస్తున్నారా మేడం? వాటా చట్టం కింద. ఇప్పుడు ఏమంటే కోర్టు నుండి ఏమి తీర్పు వచ్చిందా లేకపోతే ఓన్లీ అర్జీ తర్వాత చట్టంలో కాలువ పరంబాబు చెరువు పరంబాబులు వేసుకోకూడదు ఓల్డ చట్ట ప్రకారం, లేదా తాగునీటి సమస్య ఏమంటే వేసుకోకూడదు చట్టం. సంతకాలు పెట్టించుకొని ఇది రైతుకు సంబంధించి
ఇప్పుడు ఇట్లా మొత్తం అన్నిట్లే ఉద్యోగాలు వచ్చాయి ఏమి అంత అన్యాయమో అక్రమం జరుగుతా ఉంది. నాన్న గారు కొంచెం తెలీదా అంత అంత తొందర ఏమి ఇప్పుడు వాళ్ళ జరిగింది. నీకు కూడా పరం పోగుంది, నీకు ఐదారు బోర్లు వేసినావు నీళ్ళు వల్ల పరంపోకలు ఉండేది కూడా సీల్ చేయాలా మొత్తం అన్ని చేయాలా. మేమేం కొట్లాడి వల్లే నరికేస్తాం. పంటలు లేకుంటే తరగతి పంట సార్ పాపల్లో ఉంటే గవర్నమెంట్ సహాయం చేసి సరేనైనా నీ బతుకు చేసుకుని ఆదావు తర్వాతనే గవర్నమెంట్ లేదంటవా చూస్తా ఉన్నారు కదా మీరు ఎప్పుడు మీటింగ్ చెప్తా ఉంటారు కదా. బుక్ ఉంది కదా మానవంలోనే ఉంది అది లెక్క లేదంటే వాళ్ళు సంగ పెట్టేది మేడం రాదు మేడం.